అన్లాక్ తరువాత శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి నటిస్తున్న విషయం తెలిసిందే. జయమ్మ పాత్ర చిత్రీకరణ మంగళవారం రాత్రితో కంప్లీట్ అయిందని, చివరి రోజు షూటింగ్ స్పాట్ నుంచి దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా ప్రకటించారు. వరలక్ష్మితో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి జయమ్మ పాత్ర షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా వరలక్ష్మి కీలక పాత్రలో నట విశ్వరూపం చూపించినట్లు సమాచారం. నెల్లూరులో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా క్రాక్ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గోపీచంద్. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన యూనిట్ అందుకు తగ్గట్టుగానే శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తోంది. నవంబర్ మొదటి వారానికి మొత్తం పూర్తి చేసి వచ్చే జనవరి మొదటి వారంలో సెన్సార్కు వెళ్లాలని నిర్ణయించింది.